తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవ ముహూర్తంలో ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేయించేశారు. మధ్యాహ్నం 2:30 నుండి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పండ్ల రసాలతో అభిషేకం చేశారు. రాత్రి 7:30 నుండి 8:30 వరకు అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తర్వాత మహాపూర్ణాహుతితో అమ్మవారి మహా వసంతోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్ పాల్గొన్నారు. సింధోరా పరావత నక్షమ్యనాధే భేషజ తదనామహాంతకం సుచగం సమయతోంత సుచగం సమయతో పృథివీ శాంతిర్మే అస్తు శాంతిః కభలహితాక్షస్వార్యవిపశ్చయబోహ్యశీర్షకపాలే నమశ్చస్వాధ్యాయ ప్రవచనే చ నమశ్చస్వాధ్యాయ ప్రవచనే చ అగ్నయశ్చస్వాధ్యాయ ప్రవచనినః యుక్తాయుక్తాః అలోక్షాధర్మకామాస్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తే స్మాద్వాహేతస్మాదన్నర సమయాత్ అన్యాంతర ఆత్మా ప్రాణమయః ఏనైష పూర్ణః సవా ఏష పురుషవిధయేవ తస్య పురుషవిధత అన్వయం పురుషవిధః ముని మేని తావి కంటి నెక్కుడా పురుషయ్యుషః పాద విశ్వభూతాని సర్వస్వ మాతే ధరా ద్రవత్తమ మహద్భవ